యాదాద్రి ప్రసాదంలో గాజు సీసా ముక్కలు రావడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. సికింద్రాబాద్లోని పద్మారావు నగర్కు చెందిన రఘు కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదం కొనుగోలు చేశారు. వాటిని స్వీకరించే సమయంలో అందులో గాజు సీసా ముక్క వచ్చిందని, పిల్లలు తెలియకుండా తింటే ప్రమాదం జరిగి ఉండేదని రఘు తెలిపాడు. ప్రసాదాల తయారీలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గాజు సీసా ముక్కలు వచ్చాయని రఘు ఆరోపించాడు. అయితే దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ తెలిపారు.